నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ ఉపాసకురాలు శ్రీమతి దివ్యరమణ చక్రవర్తి గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా అమ్మ ఎంతో చక్కని రెమెడీస్ అందించారు చాలా చాలా బాగుంది వింటుంటే వింటుంటా వినాలనిపిస్తుంది అయితే కొబ్బరికాయ వల్ల కూడా మన కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి అంటున్నారు సో అంటే కొబ్బరికాయతో ఎట్లా మనం కోరిన కోరికలు తీరుతాయి ఇప్పుడు మనకి కొబ్బరికాయ తీసుకోగానే మనం దాన్ని పీచ్ అంతా తీసేస్తే మనకి కొబ్బరికాయ మీద ఏం కనిపిస్తాయి మూడు కళ్ళు కనిపిస్తాయి అయితే దాంట్లో ఏమంటారనంటే రెండు కళ్ళు ఏమో కళ్ళు ఒక కన్నేమో ముఖం అందుకని అది ఎన్ని కళ్ళు ఉన్నది రెండు కళ్ళు ఉన్నది చాలా అరుదుగా మనకి రెండు కళ్ళున్న కొబ్బరికాయలు కనిపిస్తాయి ఆ రెండు కళ్ళున్న కొబ్బరికాయలో ఒకటి కన్ను ఒకటి ముఖం ఇది అరుదు తర్వాత అసలు ఒకటే కన్ను ఉన్నది చాలా అరుదు అది ఏకాక్షి నారికేణం ఓ అది కూడా దొరుకుతాయి 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 మనకి అయితే దీని పీచు చాలా దట్టంగా ఉంటుంది అది మొత్తం పీచు తీసేయడానికి రాదు ఇంతే ఉంటుంది ఒకటే కన్ను ఉంటుంది కింది వైపున ఇలా చక్కగా ఇలా ఉంటుంది మనకి కొబ్బరికాయ ఇలా వస్తుంది కదా ఇది ఇలా వస్తుంది ఏకాక్షి నారికేళం అంటే ఇస్తా దొరుకుతాయి 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 అయితే ఈ ఏకాక్షి నారికేళ్ళని తెచ్చుకోవడం చాలామందికి తెలుసు కానీ దాన్ని ఎలాగా మనకి అనుకూలంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరు షాప్లో నుంచి ఒక యంత్రాన్ని తెచ్చుకున్నా ఒక కొబ్బరికాయని తెచ్చుకున్న గవన్ని తెచ్చుకున్న ఈ గింజల్ని తెచ్చుకున్నా దాన్ని తర్వాత మనకి అనుకూలంగా వినియోగించుకునే విధానం తెలియకపోతే వాటి ఉపయోగం లేదు కదా అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఏంటి అని అంటే కనుక ఈ ఏకాక్షి నారికేళాన్ని తెచ్చుకుని ఎప్పుడూ శుక్రవారం రోజు పెట్టుకుని శుక్రవారం పౌర్ణమి వస్తే ఇంకా మంచిది శుక్రవారం ఉత్తరా నక్షత్రం వస్తే పౌర్ణమి వచ్చింది ఇంకా చాలా చాలా విశేషం అసలు ఆ రోజున కనుక కాలంలో ఇది తెచ్చుకుని సాయంత్రం పూట ఇందాక మనం అనుకున్నాం కదా ప్రదోషకాల పూజ అని ఆ ప్రదోషకాలంలో కనుక ఇది పెట్టుకొని పసుపు నీళ్ళతోటి అభిషేకం కుంకుమ నీళ్ళతోటి అభిషేకం గంధం నీళ్ళతోటి అభిషేకం చేసి నార్మల్ వాటర్తోటి మళ్ళీ అభిషేకం చేయడం ఇది అభిషేకం చేసి ఒక ఎర్రని వస్త్రం ఇలా పరిచి చక్కగా చందనము కుంకుమ కలిపి దాంట్లో కొంచెం రోజ్ వాటర్ కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఆ బట్టలో ఒక పళ్ళెని తీసుకుని ఆ పళ్ళెంలో స్వస్తిక్ వేసి ఆ స్వస్తిక్ మీద స్టీల్ పళ్ళెమైనా స్టీల్ పళ్ళెమైనా సరే ఏది ఉంటే అదే అందుకని మనం ఏది అనకూడదు ఎందుకంటే ఇది తెచ్చుకోండి ఇది తెచ్చుకోండి అంటే పాపం ప్రతిదీ షాప్లో కొనాల్సి వస్తుంది మన ఉద్దేశం ఏంటంటే డబ్బుని సంపాదించడం అలాగే పెంచుకోవడమే ఉద్దేశం ఖర్చు పెట్టడం ఉద్దేశం కాదు అందుకని దీంట్లో మే ఇంట్లో ఉన్న పళ్ళము వాడని పళ్ళం అయితే మంచిది అంటే మనం ఎంగిల్ చేయని పళ్ళం అయితే మంచిది ఏదైనా ఉంటే కనుక ఆ పళ్ళాన్ని పెట్టుకుని చాలా పళ్ళాలు ఉంటే మనకి ఎవరికైనా టీలు కప్పులు ఇస్తుంటాం అందులో ఎంగిలి పాత్రలు పెట్టకుండా ఉన్నదైతే పర్వాలేదు అది తీసుకుని దాంట్లో మీరు ఇలాగ స్వస్తికి వేసేసుకుని చక్కగా దాంట్లో అమ్మవారిని లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకుని తర్వాత మీరు ఎర్రటి వస్త్రం వేసి ఎర్రటి వస్త్రంలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొంచెం చందనం వేసి కొన్ని కాయిన్స్ వేసి మీ చేతికి ఎన్నొస్తాయని ఎన్ని కాయిన్స్ వేయాలి అంటారు మళ్ళీ మీ చేతికి ఎన్నొస్తాయి అని పదకొండు అయితే మంచిది పదకొండుకి మించి మీకు ఎన్నొస్తాయని మీ పిడికెడు తీసుకొని మీ పిడికెడు వేయండి ఎప్పుడు మీ పిడికిడే మంచిది మూడు వేయాలా ముప్పై పిడికెళ్ళేలా ఆలోచించద్దు ఒక పిడికెడు వేయండి ఓకే ఈ పిడికడు వేసి తర్వాత చక్కగా ఏకాక్షి నారికేలాన్ని అక్కడ పెట్టండి పెట్టి ఓం ఐం హ్రీం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు దాన్ని జపం చేస్తూ ఆ మహాలక్ష్మిని ప్రతి మంత్రం పక్కన మహాలక్ష్మిని ఆరాధన చేయండి అంటే అమ్మవారి యొక్క ఓం ప్రకృతి నమోం వికృతీయ నమహం విద్యాయ ఓం సర్వభూత ప్రదాయ నమ ఇట్లా ఉన్నాయి కదా అలా అమ్మవారి ప్రతి నామానికి ఉత్తరం నామానికి దాన్ని జత చేస్తూ చదవండి చదివి దానికి కుంకుమతోటి అర్చన చేయడమా లేకపోతే కాయిన్స్ తోటి అర్చన చేయడమో చేయండి అది అలా చేసేసిన తర్వాత దీన్ని చక్కగా ఒక బట్ట ఎర్రబట్ట ఏదైతే ఉందో దాంతో కట్టి పెట్టండి ఇలాగ గనక ఒక పదకొండు రోజుల పాటు మీరు ఆరాధన చేస్తే దాన్ని ఆరాధన చేసి దీన్ని మీ బీర్వా లాకర్లో పెట్టుకుంటే మీకు ఆగిపోయిన ధనం ఎవరికో మనం చాలామందికి డబ్బిస్తాం అవి ఎప్పుడు రావు రిటర్న్ అవును సరే ఇంకా అవి రాని బాకిల్ కింద పెట్టేసుకుంటారు ఆ సరే అది వడ్డీకి ఇచ్చామా లేకపోతే ఊరికే ఇచ్చామా అని కాదు ఊరికే ఇచ్చినా మనం ఎవరికైనా బాగాలేదని ఇచ్చినా కూడా ఆ ధనం అటే వెళ్ళిపోతుంది అనమాట అలాంటి దానికి అన్నిటికీ ఇది మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది అంటే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది సో మనం చేసే ఈ క్రియ మనకి మంచి వాళ్ళకి కూడా మంచి వాడికి అప్పు తీరుతుంది ఏదో వాడికి అప్పు తీరుతుంది వాళ్ళకి డబ్బులు వస్తేనేగా మనకి ఇచ్చేది మనకి కూడా డబ్బు పెరుగుతుంది అలాగే మన ఇంట్లో ఖర్చు తగ్గుతుంది ఎప్పుడ ఎక్కడైతే డబ్బు పెడతామో ఆ స్థానంలో ఇది పెట్టడం వల్ల రోజు రోజుకి డబ్బు పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మధ్యలో మీకు ఎప్పుడైనా ధనం సరిగ్గా రావట్లేదు అలా అనిపించినప్పుడు మళ్ళీ అంత జాకెట్ బట్టలో ఉన్నవన్నీ తీసేసి ఆ దాంట్లో మనం కాయిన్స్ వేసాం కదా అవన్నీ ఏదైనా గుడిలో హుండీలో వేసేసి మళ్ళీ దానికి సేమ్ ఆరాధన చేసి మళ్ళీ అలాగే పెట్టడం ఇలా ప్రతిసారి అది ఆ కొబ్బరికాయని మీరు లక్ష సార్లు వాడచ్చు అబ్బా అదే కొబ్బరికాయని అదే కొబ్బరికాయని అది కుళ్ళిపోవడం అలా అలాంటి దానికి ఏ లక్షణాలు ఉండవు ఇంకొకటి ఆ కొబ్బరికాయ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతాం సో అది బీర్వాలో పెడతాం అంత పాజిటివ్ వైబ్స్ అంత పాజిటివ్ వైబ్స్ మీకు ఆ బీరువాకి అద్దం ఉండాలా లేదా అని అని చాలామంది అనుకుంటారు కానీ బీరువాకి అద్దం లోపల వైపు ఉండాలి లాకర్ లాకర్ ఉంటుంది చూడండి ఆ లో లాకర్లో లోపల వైపు అద్దం ఉంటే కనుక ఆ సంపదలు పెరుగుతాయట ఎందుకంటే లక్ష్మీదేవి అద్దం చంద్రుడు లోపల లోపల లాకర్లో ఉండాలి సంపదని చూడాలి మనల్ని కాదు ఓకే అందుకని ఏం చేయొచ్చు ఆ లోపల ఒకటి లాకర్లో ఒకటి పెట్టాలన్నమాట అద్దాన్ని చిన్న అద్దాన్ని పెట్టేసేసి మనీని చూస్తున్నట్టుగా పెడితే సంపద పెరుగుతూ ఉంటుంది అని అంటారు ఇలాగా మనకి ఈ సంపదకి సంబంధించి ఏకాక్షి నారికేయడం పెట్టిన తర్వాత ఈ అద్దాన్ని ఇలాంటివన్నీ పెట్టడం వల్ల చక్కగా చాలా పెరుగుతుంది వీళ్ళకి పెరగడమే కాకుండా వీళ్ళకి అనేక రకాల ధన సంబంధిత సమస్యలు ఊరికే గొడవలు అవుతుంటాయి ఇంట్లో ఈ గొడవలు అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని తీసుకుని ఈశాన్యంలో పెట్టాలి ఓహో ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో పెడితే అవును అక్కడ పెట్టేయాలి ఒక పళ్ళెంలో పెట్టి అక్కడే పెట్టేయాలి పెట్టేసేసి మనకి అది బాగున్నంత మటుకు అక్కడ ఉంచాలి కొబ్బరికాయని తీసేసి మళ్ళీ సేమ్ ఇలాగే ఇవన్నీ ఏదైతే ఉందో అది అయితే మేము గుడిలో వేయడానికి ఇష్టం లేదు అని అంటే ఎవరైనా బిచ్చగడేయండి ఈ డబ్బుని ధనం ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి వేయండి అలా కూడా మీకు మంచిగా జరుగుతుంది ఇది శుక్రవారం రోజు అది కూడా ఉత్తరాచడా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజు చేస్తే చాలా మంచిది లేదంటే శుక్రవారం పౌర్ణమి అంటే అన్నిటికన్నా విశేషం ఇదంతా చేసిన తర్వాత దీనికి నైవేద్యం ఏంటంటే పాలు పాలు నైవేద్యం ఆవు పాలు నైవేద్యం చేయాలి ఎర్రని వస్త్రము ఎర్రని ప ఫలాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఎర్రగా ఉండేది దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు చక్కగా వలసి ఏమి చెత్త లేకుండా చూసి అది చక్కగా వచ్చి ఆ రోజు నైవేద్యం పాలు దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టాలి ఆ దాంతో మీ పూజ పూర్తవుతుంది చాలా సింపుల్ మీ ఇంట్లో ఉన్న ఒక దానిమ్మకాయతోటి ఒక గ్లాసుడు పాలతోటి పసుపు కుంకుమ అక్షింతలు మీ చేతిలో ఉన్న కాయిన్స్ అంతే అంతే కనుకుంటే చాలు ఈ పూజ వల్ల మీకు ఏ విధమైన నష్టము జరగదు అసంతృప్తి మిగలదు ఎప్పుడు మీకు ధన సంపద వస్తూనే ఉంటుంది ఇలా ప్రతిసారి చేసుకోవచ్చు ప్రతిసారి కొనక్కర్లా ఒకసారి కొన్నప్పుడు అది కొంచెం కాస్ట్లీ అవ్వచ్చేమో మనకి కొబ్బరికాయ అంటే పదిహేను పదహారు రూపాయలకు వస్తే ఇది వంద రూపాయలు అవ్వచ్చు కానీ ఆ వంద రూపాయలు సార్లు వాడుకోవచ్చు కదా అందుకని అది ఫలప్రదమే అయితే ఎర్రటి క్లాతే వాడాలమ్మా వేరే ఏ క్లాత్ అయినా వాడచ్చు అంటే ధనం కోసం అయితే కనుక ఎర్రటి క్లాత్ వాడాలి మనకి ఇంట్లో ధాన్య సంపద బాగుండాలి అంటే పచ్చటిది ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ పచ్చటి అంటే మళ్ళీ పసుపు కూడా వచ్చేస్తుంది ఆకుపచ్చ రంగు చిక్కటి ఆకుపచ్చ రంగు అంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ లేత ఆకుపచ్చన ముదురు ఆకుపచ్చన ఇలా ఏం లేదమ్మా మధ్యలో ఉన్న ఆకుపచ్చ రంగుని తీసుకుని ఆకుపచ్చ రంగు వస్త్రంలో అక్షింతల్లో కూడా ఆకుపచ్చని మనకి కుంకుమ వస్తుంది కుబేర వస్తుంది కదమ్మా ఆ కుబేర కుంకుమని బియ్యంలో కలిపేసేసి దాంతోటి ఆరాధన చేయడం ఆరాధనలు కూడా ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి అక్షింతలు కూడా సేమ్ కాయిన్స్ అంతా తీసుకుంటాము దీంట్లో గురువింద గింజలు ఎక్కువ వస్తాయి మనకి ఎక్స్ట్రా ఇలా చేయడం ఎక్స్ట్రా కొన్నాల్సి వీళ్ళు కుబేరులాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు ఒకటిను మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే నీకు డబ్బు వస్తుంది కానీ దాని తర్వాత అనుభవించే ఆరోగ్యం ఎప్పుడు ఉండదు ఉండదు ఆ అనుభవించే ఆరోగ్యం వస్తుంది అనమాట దీనివల్ల అందుకని వీడు పచ్చగా ఉంటాడు వీడి జీవితం కూడా పచ్చగా ఉంటుంది దానివల్ల ఏంటి ఇద్దరి మధ్య గొడవలు ఉండవు కొట్లాటలు ఉండవు హాయిగా ఉంటారు భార్యాభర్తలు కూడా ఆ పచ్చడి సంసారం చాలా బాగుంటుంది ఇవి రెండు కావాలనుకున్న వాళ్ళు రెండు చేయొచ్చు అంటారా రెండు చేయొచ్చు ధనము ధాన్యము దీనిలోనే ధనము వచ్చేస్తుంది ఎందుకంటే కుబేర కుంకుమని ఎప్పుడైతే మీరు వాడుతున్నారో కుబేర కుంకుమ వల్ల కుబేరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏకాక్షి నారికేళ్ళం అంటేనే మహాలక్ష్మి మహాలక్ష్మి యొక్క సోదరుడు వీళ్ళంతా ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా సముద్రంలో పుట్టుకతోటి వచ్చినవి అని అంటూ ఉంటారు ఇది చెట్టా సముద్రంలో నుంచి వచ్చిందా ఇది మళ్ళీ ఒక పెద్ద డిబేట్ అయిపోతుంది కాకపోతే గవ్వలు వీటిలన్నిటితో పాటుగా వచ్చినవి అని అంటూ ఉంటారు కాకపోతే అమ్మవారికి ఇది ప్రీతిపాత్రమైనది అందుకని అది మెయిన్ మనకి అంటే కోరిన కోరికలు అది ఏదన్నా కానీ అలా తీరిపోతుంది సింపుల్ రెమెడీస్ అంటే చాలా చాలా బాగుంది చాలా మంది స్త్రీ చక్రం ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేయలేరు స్త్రీయంత్రాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేయలేరు ఎందుకంటే వాటికి కొన్ని మడి ఆచారము పద్ధతులు అలవాట్లు ఇలాంటివి చాలా అవసరం ఇలా మేము చేస్తున్నాం అని అంటే కనుక అన్ని అలవాట్లతో చేస్తున్నామండి వాళ్ళకి వాడికి అంతే అంతే ఏమీ లేకుండా చేయాలి అవన్నీ అయితే అలా చేయలేనప్పుడు ఇదేంటి మీకు దీనికి ఏ సిస్టమ్ లేదు ఆ ఒక్క రోజు ఆ సిస్టమ్ని పాటించి ఆ ఒక్క రోజు కనుక కరెక్ట్గా చేస్తే మూడు రోజులు నిత్య ఆరాధనలో ఆ మూడు రోజులు మీరు నాన్ వెజ్ తినకుండా తాగకుండా ఇంట్లో ఏ విధమైనవి లేకుండా నీట్గా ఉంచి హాయిగా మూడు రోజులు ప్రదోషకాలంలో పూజ చేసేసుకుని నాలుగో రోజు అది బిరువలో పెట్టేసుకుంటే అది మీకు విశేషం కదా మీకు ఎక్కువ నియమాలు లేవు కదా అవును రోజు చేసే నియమాల కన్నా ఇది బెటర్ కదా అలా చేసినందువల్ల మీకు ఏంటి ఎప్పుడూ ఏదో ఒకటి ఆదాయం జరుగుతూనే ఉంటుంది చాలా అంటే వచ్చిన డబ్బులు మిగులుతాయి ఇప్పుడు మనకి వంద రూపాయలు వస్తుందంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం అవును అయితే ఈ వంద రూపాయల బదులు వీడు వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఖర్చు పెడతాడు అబ్బా తొమ్మిది వందలు మిగులుతుంది ఆ స్టేటస్ వస్తుంది అంటే నా జీతం అని చూస్తారేమో అని సూపర్ సూపర్ అంటే జీతము పెరుగుద్ది మిగులుతుంది కూడా చాలా మంచి రెమెడీ అమ్మ నిజంగా ఇది చాలా ఈజియెస్ట్ రెమెడీ తక్కువగా అంటే ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు ఆఖరికి ఇండ్లల్లో పనిచేసే వాళ్ళు కూడా చేయగలిగింది అతి సామాన్యుడు కూడా చేయగలి చేయగలిగింది సో ఎవరైనా చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా చక్కటి రెమెడీని అందించారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్కారం సో చూస్తారు కదండి నారికేల ఫలం అంటే మనం కొట్టే కొబ్బరికాయ అందులో ఏ కొబ్బరికాయ అనేది మరి వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆ కొబ్బరికాయతో మనం కోరిన ప్రతి కోరిక నెరవేరే ఒక చక్కటి పూజ విధానం అంటే పూజ అనలేమి చక్కగా ఒక పద్ధతి ఒక పద్ధతి ప్రకారం ఒక విధానం చేసి అది మనం ఇంట్లో వాడే బీరువాలో ఆల్మరా లేని వాళ్ళు నార్మల్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో ఒక పవిత్రమైన ప్లేస్లో పెట్టుకునే ఒక చక్కటి రెమెడీ ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా మరి బ్యూటిఫుల్ రెమెడీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం మరి నమస్కారం